కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి స్వర్ణరథం నిర్మాణానికి సంబంధించి టీడీపీ నుంచి త్వరలో ఎస్టిమేషన్లు రాయనున్న పాలక మండలి అధ్యక్షుడు మణినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి పూర్ణచందర్రావు తెలిపారు. శనివారం వరసిద్ధి వినాయక స్వామి పాలక మండలి సభ్యులు ఆలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారుల సూచనల మేరకు స్వామివారి స్వర్ణరథం నిర్మాణానికి నగదును జమ చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ కమిటీ సూచన మేరకు 3 కోట్ల రూపాయలతో నూతన లడ్డు పోతును, కళ్యాణకట్ట, అన్నదాన సత్రం నిర్మించాలని తీర్మానం చేశారు. ఆలయ పరిధిలో సీసీ కెమెరాలను అమర్చాలని, శివరాత్రి సందర్భంగా మొగిలిల్లీశ్వర స్వామివారికి ఆలయం తరపున పట్టు వస్త్రాలను అందించాలని, వినాయక స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతూ ఉండటంతో కాణిపాకం ఆలయంలో అదనపు క్యూ లైన్లను నిర్మించాలని, అన్నప్రసాదాలను స్టీల్ క్యారియర్లో అందించే విధంగా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఇక అభిషేక ప్రసాదాలు ఆ కవర్లలో ఇవ్వడం వల్ల ఈ ప్లాస్టిక్ నిషేధం వచ్చింది కాబట్టి తొందరలోనే స్టీల్ టిఫిన్ క్యారియర్లో ఆ ప్రసాదాలు కూడా భక్తులకు ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్యనే వచ్చినటువంటి కమిటీ వారు మాస్టర్ ప్లాన్ల అమలులో భాగంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో సంప్రదించి అవిటికి ఎస్టిమేట్లు కూడా తయారు చేయమన్నాం. బ్లడ్ పోర్ట్ నూతనంగా నిర్మించేదానికి ఎస్టిమేట్ కూడా రెడీ అయింది. 3 కోట్ల 20 లక్షల రూపాయలతో 2 అంతస్తుల భవనంతో బ్లడ్ పోర్ట్ కూడా దేవాలయ ప్రమిసిస్లోనే ఏర్పాటు చేసేదానికోసం ఎస్టిమేట్లు పూర్తయి, కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు కూడా పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అన్నదాన భవనాన్ని ఎక్స్ట్రా చేసేదానికోసం పక్కన ఉన్నటువంటి కళ్యాణ కట్టను కూడా తీసుకొని దాన్ని మొత్తం శుభ్రం చేసి ఆ కళ్యాణ కట్టను కూడా అన్నదాన భవనానికి మాడిఫై చేసి ఉపయోగించుకునేదానికి ఒకసారిగా కనీసం 400 నుంచి 500 మంది భక్తులు ఒకసారిగా భోంచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈఓ గారి ద్వారా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి మా పాలకవర్గం తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి టెంపరీగా ఇక్కడున్న కళ్యాణ కట్టను కూడా పక్కకు షిఫ్ట్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. నూతన కళ్యాణ కట్ట ఎక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా ఆ విషయం కూడా ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా దేవాలయంలో త్వరగా దర్శనమయ్యేదానికోసం కూడా ఇంకొక క్యూ లైన్ కూడా లోపల భాగంలో ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందని అధికారులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీల్ చైర్లు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం వారు. దాన్ని కొంచెం ఇబ్బంది లేకుండా కూడా అక్కడ ఒక సెక్యూరిటీని, ఒక అటెండర్ను కూడా ఎక్స్ట్రాగా పెట్టి అటువంటి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా పెట్టేదానికి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి అన్ని ఆలయాలు ప్రస్తుతం సీసీ కెమెరాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా లేని చోట కూడా ఎటువంటి ఈ నేరస్తులు బయట వాళ్ళతో కూడా ఎటువంటి దేవాలయానికి ఇబ్బంది లేకుండా ఇంకా కూడా సీసీ కెమెరా లేని చోట కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నూతన వధూవరుడు పెళ్లి చేసుకొని వస్తే ఆ ఇద్దరిని మాత్రం 100 రూపాయల క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా ఉచితంగా పంపించాలని చెప్పి కూడా మా బోర్డు తరఫున తీర్మానం చేయడం జరిగింది. ఇంకను దేవస్థానంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా త్వరితగతిన దర్శనం చేసేదానికి కానీ, లడ్డు ప్రసాద విషయంలో కానీ, నాణ్యత విషయంలో కూడా చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఈరోజు తీర్మానించిన అన్నీ కూడా మా పరిపాలన విభాగం నుంచి, ఇంజనీరింగ్ విభాగం నుంచి అన్ని చేయటకు త్వరగా చేయాలని ఉద్దేశం చేత మేము చేయటానికి వారు ఇచ్చిన టైం లోపు మేము చేసేలాగా మేము ఏర్పాటు చేసుకుని వారు ఇచ్చిన మాకు ఈ అవకాశాన్ని మేము మా ఇంజనీరింగ్ సెక్షన్ కానీ మా పరిపాలన విభాగం కానీ వారు తొందరగా చేసేలాగా మేము వారికి ఆదేశాలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాం.
కాబట్టి ఇదంతా భక్తులు కూడా గమనించి కొంచెం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని తెలుసుకుంటున్నాం. మా కమిటీ కానీ మేము కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, యాసకాలం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, సదుపాయాలు కానీ వాటర్ సదుపాయం కానీ అన్నీ కూడా మేము చేయడానికి ఏర్పాటు చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చేసాం. మా కమిటీ మా పరిపాలన కూడా మేము ఇచ్చేసుకున్నామని మాకు తెలియదు.